హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఈ లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఉద్యోగాలకు సంబంధించింది. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏఏఓ, మీకు ఏఏఓ అంటే చూడండి, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనేది మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది ఆఫీషియల్ వెబ్సైట్ ఎల్ఐసి రిక్రూట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ ఎల్ఐసి రిక్రూట్మెంట్ కెరీర్లో చూసినట్లయితే ఇక్కడ మీకు చూడండి అప్లై ఆన్లైన్ ఉంది. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, డౌన్లోడ్ డాక్యుమెంట్ ఇంగ్లీష్, హిందీ రెండు ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్ కలర్ ఉంటే ఓపెన్ లింక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది, నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏఏఓ అని అంటారు ఉద్యోగాలు. ఇక్కడ మొత్తం టోటల్గా చూసినట్లయితే 300 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఎస్సీకి 50, ఎస్టీ 27, ఓబీసీ 84, ఈడబ్ల్యూఎస్ 27, అన్రిజర్వ్డ్ 112, టోటల్ 300 ఉన్నాయి. ఇక వీటికి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూడండి, మీకు లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 31 వరకు టైం ఇచ్చారు. సో ఎగ్జామ్ వచ్చేసి మరి మీకు ఫిబ్రవరి 17 నుంచి 20 మధ్యలో ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్లో 18 ఉంటుందండి, మార్చ్ 18. ఇక ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, మిగతా వాళ్ళకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు ఒకసారి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, అదేవిధంగా బీటెక్ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, బీ ఏదైనా సరే బీటెక్ కావచ్చు, అందరూ కూడా డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత మీకు స్టార్టింగ్ బేసిక్ పే చూసినట్లయితే 53,600 ఉంటుంది. అంటే మీకు మొత్తం కలుపుకుంటే దాదాపుగా సుమారుగా శాలరీ వచ్చేసి ఒక నెలకి 92,870, అంటే మీకు దగ్గర 93,000 రూపాయలు శాలరీ అనేది ఒక నెలకు ఇవ్వడం జరుగుతుందండి. సో చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్కి వచ్చేసి 85 రూపీస్ ఉంటుంది. అదే మిగతా వాళ్ళకైతే ఏమో 700 రూపీస్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రొసెస్ వచ్చేసి మీకు ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. సో మెయిన్స్, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ప్రిలిమ్స్ సంబంధించి రీజనింగ్ ఎబిలిటీ, కాంటిట్యూట్ అప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, మొత్తం 100 క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్టు మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 70 ఉంటాయి, 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక మెయిన్స్ చూసినట్లయితే రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, డాటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్, ఇక్కడ మొత్తం కూడా 120 క్వశ్చన్స్, 300 మార్క్స్, 2 అవర్స్ టైం ఇస్తారు. ఇక మీకు డిస్క్రిప్షన్కి వచ్చేసి మీకు 2 క్వశ్చన్స్ ఇస్తారు, 125 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఇది జస్ట్ క్వాలిఫైయింగ్కి సంబంధించిన ఉన్నట్టుంది, చూసుకోండి ఒకసారి. ఇది నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ లింక్ ట్యాబ్ అన్న ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేమ్ బ్యాంక్ ఎగ్జామ్ లాగానే ఉంటుంది అప్లికేషను. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచరు, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అని ఉంటాయి. అప్లోడ్స్లో ఏముంటాయండి, మీ ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, డిక్లరేషన్ అనేది ఉంటుంది. సో అది మీరు ఖచ్చితంగా రాసి అప్లోడ్ చేయాలి. లాస్ట్కి పేమెంట్ ఉంటుందండి. డిక్లరేషన్ వచ్చేసి మీకు ఇస్తారు ఇక్కడ చూడండి, డిక్లరేషన్ ఇక్కడ ఈ మధ్యలో అన్ని రీజన్లకు ఇస్తున్నాడు. సో ఈ డిక్లరేషన్ ఖచ్చితంగా మనము పేపర్ పైన రాసి, అయితే మన పేరు రాసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేము, ఏది ఉంటుంది, టెన్త్ ఫైవ్ ఉంటుంది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఈ క్యాప్చా ఎంటర్ చేసి, సో సేవ్ అని నెక్స్ట్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళా మీరు కనుక ఇక్కడ లాగిన్ అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, మొబైల్ కీమెయిల్కి వస్తుంది, ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక వలన పాస్వర్డ్ వరకు ఫ్రెడ్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, లేదంటే రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు ఏది ఇచ్చినా కూడా సబ్మిట్ చేస్తే మీ పాస్వర్డు, మొబైల్కి, ఈమెయిల్ ఐడికి వస్తుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే చూడండి, ఇక్కడ హౌ టు అప్లై అని లింక్ ఉంటుంది, ఇక క్లిక్ చేస్తే ఇది కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇది చదువుకొని పూర్తిగా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.